మనం ఇక్కడ ఏందంటే ఇటువంటి సర్జరీస్ యూజువల్గా లాప్రోస్కోపీ కూడా చేయవచ్చు కానీ ఇక్కడ మన నిజామాబాద్ లెవెల్లో చాలా అరుదుగా చేస్తారు లాప్రోస్కోపీ మేజర్ సర్జరీ అన్నట్టండి అంత ఈజీగా కొద్దిగా మేజర్ వెజన్స్ మీడియం వెజన్స్ చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఇవి ఎక్కువ అంటే మన హైదరాబాద్ లెవెల్లో జరుగుతాయి కానీ మన నిజామాబాద్ లెవెల్లో ఫస్ట్ టైం మనం ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారానే కోతలు లేకుండానే కీ హోల్ సర్జరీ అంటారు దీన్ని ఈ కీ హోల్ సర్జరీ ద్వారా మొత్తం చెడిపోయిన కిడ్నీ ఏదైతే ఉందో రైట్ సైడ్ కిడ్నీని దాన్ని తీయడం జరిగింది ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ కూడా రికవరీ కూడా స్మూత్గానే అయిపోయింది దీనివల్ల ఏంటంటే ఈ కీ హోల్ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ రికవరీ రేట్ అనేది బాగుంటుంది అన్నట్టు అదే కోతల ద్వారా చేస్తే మినిమం 1 వీక్ టు 10 డేస్ ఇక్కడ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది రికవరీ రేటు పెయిన్స్ ఫీవర్ అవన్నీ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ కీ హోల్ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ రికవరీ రేట్ అనేది 2 టు 3 డేస్లో మనం పేషెంట్ రికవరీ రేట్ కూడా బాగుంది 3 డేస్లో వితిన్ 3 డేస్లో మన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది తర్వాత ఫాలోఅప్ వచ్చారు 1 వీక్ తర్వాత వస్తే మొత్తం కీ హోల్ సర్జరీ జరిగిన దానికి కూడా ఉన్న స్టాప్లర్ స్ట్రక్చర్స్ ఆ స్టిచెస్ కూడా తీయడం జరిగింది అదర్వైజ్ ఇప్పుడు కిడ్నీ మన పేషెంట్ అదర్వైజ్ అంత బాగానే ఉన్నది కానీ ఇలా అపోహ ఏంటంటే ఒక కిడ్నీతో ఎలా ఉండొచ్చు అని నార్మల్ పబ్లిక్ అనుకుంటాము సార్ అసలు ఇప్పుడు యాక్చువల్లీ ఏదైతే కీ హోల్ సర్జరీ అనేది ఇప్పుడు ఇప్పుడు నిజామాబాద్ చేసారు ఇప్పుడు అంటే గతంలో అంటే కోతతో జరుగుతా ఉండొచ్చు కానీ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా నాకు తెలిసి జరగలేదు ఇక్కడ మన నిజామాబాద్ లెవెల్లో యూజువల్ అంటే కొన్ని లాప్రోస్కోపీ సర్జరీస్ అవన్నీ కొంచెం హైదరాబాద్ లెవెల్ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మన నిజామాబాద్ పరిధిలో కీ హోల్ సర్జరీ ద్వారా ఇది కొంచెం అరుదుగా జరుగుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కిడ్నీ రైట్ సైడ్ కిడ్నీ అది పూర్తిగా పనిచేయడం లేదని నిర్ధారించడం జరిగిన తర్వాత అదే కాదు దానివల్లనే పని మన ఊరుకొకే పేషెంట్కు నడుము నొప్పి ఇన్ఫెక్షన్ ఫీవర్ వస్తుంది కాబట్టి ఆ సోర్స్ అనేది మనం కంపల్సరీ తీయాల్సిందే సో అటువంటి అప్పుడు మనం నెఫ్రెక్టమ్ అంటాం దీన్ని యూజువల్గా దీన్ని చాలా వరకు అందరూ పోతా అంటాం ఓపెన్ నెఫ్రెక్టమ్ అంటాం కానీ మనం ఇక్కడ మనం మన నిజామాబాద్ లింక్ మన మెడికవర్ హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ ద్వారా కీ హోల్ సర్జరీగా మొత్తం రిమూవ్ చేయడం జరిగింది సరే ఇప్పుడు టోటల్ రిమూవ్ చేశారు కదా ఇప్పుడు పేషెంట్కి ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా పడతా ఉంటాయి ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి పేషెంట్ వద్ద అయ్యో ఒకటే కిడ్నీ ఉంది కదా రెండు కిడ్నీ లేవు కదా దీనివల్ల ఏంది మళ్ళీ మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా నార్మల్గా ఉండగలుగుతామా అనే అపోహలు ఉంటాయి కానీ ఒక కిడ్నీ ద్వారా కూడా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉండొచ్చు కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని మన ఆహార అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ చేసిన కొన్ని చేసుకొని మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు ఆహార అలవాట్లు అంటే ఏంటంటే కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేయడము సాల్ట్ రిస్ట్రిక్షన్ చేయడము వాటర్ 3 టు 4 లీటర్స్ తీసుకోవడము ప్రాపర్ హెల్తీ ఫ్రూట్స్ డైట్ అలా తీసుకుంటూ ఉంటూ దాంతోపాటు కొంచెం మినిమం ఎక్సర్సైజ్ తీసుకుంటూ అవి దాంతోపాటు కొంచెం ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ అని కొన్ని ఉంటాయి పెయిన్ కిల్లర్స్ డైక్లోఫినాక్ అటువంటివి తీసుకోవడం వల్ల కిడ్నీ ఇంజూరీ చేసే ఛాన్స్ ఉంటాయి దానివల్ల సో ఒక కిడ్నీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి పెయిన్ కిల్లర్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి పెయిన్ కిల్లర్స్ డైక్లోఫినాక్ లాంటివి అవాయిడ్ చేసుకుంటూ కొంచెం డైలీ ఎక్సర్సైజ్ సాల్ట్ ఇంటెక్ రిస్ట్రిక్ట్ చేయడము వాటర్ ఎక్కువ తీసుకోవడము నాన్ వెజ్ లాంటివి అవాయిడ్ చేయడము లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే హ్యాపీగా నార్మల్గా బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్జరీ జరిగిన పేషెంట్ వయసు ఎంత ఉంటుంది సార్ సుమారు 28 ఇయర్స్ వారికి సంబంధించి ఎట్లా వాళ్ళకు ఈ సర్జరీ చేసే ముందట వాళ్ళకి ఎటువంటి ఒక మనోధైర్యం కల్పించే విధంగా ఎట్లా వాళ్ళకి సజెస్ట్ చేసారు ఇప్పుడు ఎట్లా తీసుకోవాలనేది కూడా ఎట్లా చెప్పారు పేషెంట్స్ ముందే అంత కౌన్సిలింగ్ చేయడం జరిగింది యూజువల్గా మేము ఎండోస్కోప్ తర్వాత చేస్తా అని చెప్పాను చెప్పి ఒకసారి ఏంటంటే లోపలికి వెళ్ళినా కూడా మనకు ఒకసారి బాగా అడేషన్స్ అతకపోయినా అటువంటి టైంలో కొన్నిసార్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ రిస్క్ 1 టు 2% ఉంటుంది అని చెప్పి మనకు లాప్రోస్కోపీ ద్వారా స్మూత్గా మన సార్ వాళ్ళ అనస్థీషియా సెంటర్ మంచి కోఆపరేషన్ అనేది కామన్గా అందరూ కూడా ఫస్ట్ కిడ్నీలో ప్రాబ్లం వచ్చిందంటే భయపడతారు అవును ఏకైనా ఇప్పుడు కిడ్నీ లేదు అని అంటే నేను టోటల్గా అదే ఏమవుతుంది అని ఒక మెంటల్గా అది ఒక యాజ్ అ డాక్టర్గా మీరు చెప్పినా కూడా పేషెంట్ ఒక అపోహ అనేది ఉంటుంది ఒక భయాందోళన అనేది ఉంటుంది అసలు అటువంటి వాటికి సంబంధించి ఎట్లా మీరు చెప్పారు వాళ్ళకు అదే ధైర్యంగా సో ఇక్కడ కండిషన్లో మనం కంపల్సరీ కిడ్నీ తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది మనకు అది ఉంటే బాడీ సెప్టిక్ అయ్యి మొత్తం బాడీ మన ప్రమాదానికి ప్రాణానికి ప్రమాదమైన ఛాన్స్ ఉంది సో ఇటువంటి కండిషన్లో కంపల్సరీ తీయాల్సిందే కానీ ఒక కిడ్నీ ఉన్నాం ఇప్పుడు యూజువల్గా మనం ట్రాన్స్ప్లాంట్ ఎలా అయితే మనకు డోనారు అండ్ రిసిపియెంట్ అని ఉంటుందండి ఒకళ్ళకు కిడ్నీ ఇవ్వాలంటే ఇంకొకళ్ళు హెల్దీ ఉన్నోళ్ళు కిడ్నీ తీసుకొని ఇంకొకళ్ళు తీసుకుంటున్నాం సో ఒక కిడ్నీతో కూడా హ్యాపీ దానివల్ల వీళ్ళు లైఫ్ లీడ్ చేసుకోవచ్చు రిసిపియెంట్ కూడా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు సో ఒక కిడ్నీ ఉన్న అపోహ తీసేయండి ఒక కిడ్నీతో లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు కానీ మన జాగ్రత్తలు మాత్రం పాటించాల్సి వస్తుంది
కొంచెం జీవనశైలి కానీ ఆహార అలవాట్లు కానీ కొన్ని చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. దాన్ని చేంజ్ చేసుకుంటుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇది అరుదైన సర్జరీ, కొద్ది ఎంతైనా మెయిన్ మెయిన్ వెజల్స్ అని ఉంటాయి. రెగ్యులర్ చేసే సర్జరీస్ కంటే రీనల్ ఆర్టరీ వీన్ అని ఉంటాయి అన్నట్టు. కొంచెం ఇంపార్టెంట్ వెజల్స్ పెద్ద రక్తనాళాలకు అటాచ్ అయి ఉంటాయి అన్నట్టు. సో ఇది తీసేటప్పుడు జాగ్రత్త చేయాల్సి వస్తుంది. అది ఎండోస్కోప్ తోటి సార్ వాళ్ళు అనశీష కూడా మాకు చాలా కోఆపరేషన్ తోటి మేము అంతా టీమ్ లాగా టీమ్ ఎఫర్ట్ తోటి ఏదైనా ఒక టీమ్ తోటి మేము ఒక టీమ్ లాగా టీమ్ మెంబర్స్ అంతా కలిసి చేయడం జరిగింది. పేషెంట్ హ్యాపీగా ఉన్నారు. చేసినందుకు మాకు కూడా మన నిజామాబాద్ మెడికల్ హాస్పిటల్ చేసినందుకు మాకు హ్యాపీగా ఉంది. మన సర్జరీ కంప్లీట్ గా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయబడ్డారు. పేషెంట్ అఫోర్డబిలిటీ కూడా చాలా పూర్ ఉండే. సో మామూలుగా అయితే ఈ సర్జరీ కార్పొరేట్ హాస్పిటల్ ఐ మీన్ హైదరాబాద్ లో అట్లా చేస్తే మినిమం 1.5 lakh to 2 lakhs లో కూడా చార్జెస్ చేస్తారు. సో మనం అది ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది. మత్తుకు సంబంధించింది జనరల్గా ఈ ఆపరేషన్లో ఓపెన్ చేసినప్పుడు అయితే మామూలుగా నడుంకి మత్తు ఇస్తాము, కానీ ఇది లాప్రోస్కోపిక్ ద్వారా చేయడం నిర్ణయించడం జరిగింది కాబట్టి సో మొత్తం జనరల్ అనస్థీష ఇవ్వాల్సి వస్తుంది. బాడీ మొత్తం అనస్థీష ఇస్తాము. సో దాంతోపాటుగా సార్ అన్నట్టు ఇందాక ఎక్కడైతే కిడ్నీ పక్కనే రీనల్ ఆర్టరీస్ రీనల్ వెయిన్స్ అని ఉంటాయి. సో పెద్ద పెద్ద బ్లడ్ వెసల్స్ ఉంటాయన్నమాట. సో మనం ఈ పెద్ద పెద్ద బ్లడ్ వెసల్కి ఒక్కోసారి అంటే ఈ పేషెంట్కి ఏం జరగలేదు ఒక్కోసారి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్యామేజ్ జరిగితే మనకి ఇమీడియట్గా తెలవడానికి ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటమాట. సో ఎవ్రీ బీట్ టు బీట్ మనం బీపీని మానిటర్ చేయడానికి ఆర్టీరియల్ మానిటరింగ్ ఇవన్నీ చేస్తామన్నమాట. సో ఈ పేషెంట్కి చేయడం జరిగింది. సో మనకేం ప్రాబ్లం కాలేదు, బట్ మనం ముందు నుంచే మానిటర్ చేసుకోవాలి కాబట్టి సో ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేయడం జరిగింది. అండ్ ఆపరేషన్ కూడా అంటే కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గుతుంది కాబట్టి సో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే డ్రగ్స్ అవాయిడ్ చేయడం జరిగింది. బెక్రోనియం అని అంటారు. సో అవి అవాయిడ్ చేసేసి అట్రాక్వినమ్ లాంటి డ్రగ్స్ వాడతాము. సో అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి వాడడం జరిగింది. సార్ సర్జరీస్ కూడా ఎన్ని రోజుల వరకు మన దగ్గర పేషెంట్ ఉంచుకోవడం జరిగింది? ఈ పేషెంట్ లాప్రోస్కోపీ కాబట్టి సో పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ తర్వాత సో పెయిన్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఓన్లీ 1 day పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో పెడతాము సర్జికల్ ఐసీయూలో. పేషెంట్ పెయిన్ ఫ్రీ అయిన తర్వాత సో నెక్స్ట్ డే వార్డ్కి షిఫ్ట్ చేసి ఓన్లీ 2 to 3 days పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ పేషెంట్ని 3 days డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సర్జరీ ప్రకారంగా అంటే ఇప్పటివరకు కూడా అందరికీ కూడా ఒక కిడ్నీ అని అంటేనే ఒక భయానక పరిస్థితి కనబడుతుంది కదా సార్. ఈ కిడ్నీ అనేది ఇప్పుడు ఓవరాల్గా ఒక కిడ్నీ లేకుండా కానీ మనిషి అదే అంటే ఒక కిడ్నీ లేకుండా అంటే సేమ్ ఏవైతే ఇప్పుడు 2 kidneys ఉన్నప్పుడు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఒక కిడ్నీ ఉన్నప్పుడు కూడా కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో జాగ్రత్తలు అంటే సార్ ఇందాక చెప్పినట్టు అవే వాటర్ మంచిగా తీసుకోవడము, ఉప్పు తక్కువ చేయడము, నాన్ వెజ్ తక్కువ చేయడము, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము, ఇట్లాంటి కూల్ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేయడం. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ 2 kidneys ఉన్నా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ ఒక కిడ్నీ వాళ్ళు అయితే కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకుంటే సో నార్మల్గానే ఉంటుంది. సో రెగ్యులర్గా 3 months to 6 months ఒకసారి క్రియాటిన్ టెస్ట్ అని ఉంటుంది, క్రియాటిన్ అని. సో ఆ బ్లడ్ టెస్ట్ చేస్తుంటే మనకు తెలుస్తుంటుంది కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అనేది. హ్యాపీగా 1 kidney కూడా ఉండొచ్చు, హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. तो यहाँ मेडिकल में काटते करते बोलते यहाँ पर आए थे सर्जरी सतीश सर हमारी सर्जरी कर अभी हम अच्छे हैं 22 days होगा सर्जरी. किडनी का प्रॉब्लम्स सिम्टम्स प्रॉब्लम क्या हुआ पहले क्या प्रॉब्लम थी इश्यूज कैसा वैसा आया कुछ भी नहीं खाली ये उल्टिया हो गई थी पेट में दर्द हुआ था एक ही दिन तो वो नहीं कम हुआ बोलते सब लिख ही देते स्कैनिंग तो कराए थे तो प्रतिभा में बोले किडनी का प्रॉब्लम आपको पहले ही मालूम हुआ? नहीं स्कैनिंग कराने के बाद मालूम हुआ, मालूम नहीं मालूम था पहले से. अभी मेडिकल हॉस्पिटल में कैसा है आपको?
अच्छा हुआ, चलेगा, अच्छा करे। नहीं तुम वहाँ से कैसे आए बोले तो? वो सर से आए कंसल्ट करके, वो सर प्रतिभा के सर डॉक्टर साहब यहाँ भेजे, यहाँ कार्ड पे होता जाओ। अभी कैसे है? ठीक है? हाँ अभी ठीक है।